లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ పై ప్రెస్ చేసి అలాగే బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోలో షార్ట్కట్స్ గురించి క్లారిటీగా తెలుసుకుంటాం. షార్ట్కట్ అంటే ఆల్రెడీ కొంచెం లెంతియెస్ట్ నేమ్ కనుక ఉంటే ఆ నేమ్ షార్ట్కట్ ఫార్మ్లో రావాలి. సపోజ్ రాజా రామ్మోహన్ రాయ్ రావాలి అంటే నేను ఇక్కడ RAJ అని టైప్ చేయగానే రాజా రామ్మోహన్ రాయ్ వస్తుంది. సో ఈ విధంగా రావడానికి మీరు ముందుగా ఆఫీస్ మెనూలో ఈ మెనూ బటన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత వర్డ్ ఆప్షన్స్, ఈ వర్డ్ ఆప్షన్స్లో నుంచి ఇక్కడ ప్రూఫింగ్, ప్రూఫింగ్లో ఆటో కరెక్ట్ ఆప్షన్స్ ఇది చూస్ చేయండి. ఇది చూస్ చేయగానే మీరు ఏం టైప్ చేస్తే ఏమి రావాలి. ఇక్కడ రీప్లేస్ని చూసారా, రీప్లేస్లో RAJ అని టైప్ చేయండి. ఇక్కడ చూడండి రాజా రామ్మోహన్ రాయ్ ఆల్రెడీ యాడ్ చేశాను. సో అదేవిధంగా మీకు సపోజ్ XLS అని టైప్ చేస్తే XL రావాలి. దెన్ యూస్ XAL, EXCEL అని టైప్ చేయగానే మీరు ఎక్కడైతే XLS అని టైప్ చేస్తారో అక్కడ ఆటోమేటిక్గా ఏమొస్తుంది, EXCEL అని వస్తుంది. యాడ్, ఓకే అండ్ క్లోజ్ దిస్ వన్. ఇప్పుడు ఇక్కడ XLS టైప్ చేయండి. XLS ఆటోమేటిక్గా XL అండ్ RAJ రాజా రామ్మోహన్ రాయ్. సో ఈ విధంగా మీరు షార్ట్కట్స్ క్రియేట్ చేసుకునే ఫెసిలిటీ ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రాయండి.